వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను రెండు ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ ఒకే పిండితో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒకటి కేసరి బూరెలు, ఇంకొకటి పొంగు బూరెలు. కేసరి బూరెల్ని ప్రసాదం బూరెలని కూడా అంటారు. వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా వీటికి కావాల్సినవి ఒక కప్పు మినప్పప్పు, కప్పున్నర బియ్యం, ఒకటికి ఒకటిన్నర. ఇవి 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం వేయటం వల్ల తోపు స్వీట్గా ఉంటుంది. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. కేసరి ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా నేను లాస్ట్ వీడియోలో చేశాను. మీకు ఆ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అది ఓపెన్ చేసి కేసరి ప్రిపరేషన్ ఎలాగో చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న కేసరి బాల్స్ని ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పిండంతా కేసరి బాల్స్కి కవర్ అయ్యేటట్టు కలుపుకొని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తిరిగేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేసరి బూరెలు రెడీ అయ్యాయి. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇదే పిండితో మీకు పొంగు బూరెలు ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.